హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మేము ఆ టెంపుల్ నుంచి వేరే టెంపుల్కి వెళ్తున్నాను, కంటిన్యూషన్ చేస్తున్నాను. ఈ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టము. ఫస్ట్ నుంచి కూడా నేను ఇక్కడే ఎక్కువ ఈ శివాలయానికే వస్తాను. బట్ ఏంటంటే, ఆ రోజు నాగుల పంచమి కాబట్టి అక్కడ ఆ శివాలయంలో పుట్ట ఉంటుందని అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు ప్రతి కార్తీక మాసానికి నేను ఈ టెంపుల్ ఎక్కువగా ఈ పలుగురించి వస్తాను, ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ వచ్చేసి దేవస్థానం దగ్గర అందరు ప్లేట్లలో వేసి దీపాలు పెట్టిస్తున్నారు కదా, సో ముందు తీసుకున్నాను. ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ కొంచెం ఎక్కువలు నూనె అన్నీ తీసుకొని వెళ్ళాను. సో ఇప్పుడైతే ప్లేట్ మొత్తం క్లీన్ చేసేసాను, పసుపుతో ముగ్గేస్తున్నాను. పసుపుతో ముగ్గేసుకున్న తర్వాత కుంకుమ కూడా తీసుకున్నాను అని చెప్పాను కదా. సో పసుపు వేసిన బాక్స్లోనే ఒత్తులు కూడా వేసాను. సో ఎందుకు మళ్ళీ తీయడం ఎందుకని ఒత్తులు కూడా వేసేసుకున్నాను బయట. సో ఇప్పుడు కుంకుమతో బొట్లు పెట్టేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైందంటే, నేను ఎప్పుడు ఇంట్లో పెట్టినట్లుగా జోడల్లాగా పెట్టాను, కింద ప్లేట్ పెడుతున్నాను అనే విషయం మర్చిపోయాను. తర్వాత అయితే ఆయిల్ వేసి ఒత్తులు వెలిగించే ముందు నాకు గుర్తొచ్చింది, ఇలా పెట్టకూడదు కదా, కింద ప్లేట్ ఉంది కాబట్టి జోడాలు ముట్టించకూడదని అర్థమైంది ఆ తర్వాత. సో ఇలా తీసి జోడాలు తీసి విడిగా ఒత్తులు వేసి వెలిగించాను. ఐదు దీపాలు పెట్టేశాను, రెండు ఒత్తులు వేసి. సో బనానా ప్రసాదం పెట్టాను, అగరబత్తులకి కుచ్చేసాను. సో మా సైడ్ అయితే ఇలాగే చేసుకుంటారు. నాకు మా అమ్మ వాళ్ళు నేర్పిన ప్రకారం నేను దీపాలు అయితే వెలిగించేసాను. గుడిలో దండం పెట్టుకుంటున్నాను, ఒకసారి తీసాను ఒకసారి తీయలేదని వెంకట్ కన్ఫ్యూజ్ చేస్తున్నాను, అందుకని నేను తనకే చూస్తున్నాను. సో ఈ గుడిలో ప్రసాదాలు కూడా అమ్ముతారు, సో అందుకని ఇక్కడ లడ్డు పులిహోర అమ్ముతారు. లడ్డు లేదంటే పులిహోర ఉంది తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి నాగులు ఉన్నాయి చూడండి, జంట నాగులు, అందుకని దండం పెట్టుకుంటున్నాను. జంట నాగులు అయితే ఉన్నాయి కానీ పుట్ట మాత్రం లేదు. చూడండి ఇక్కడ పాలాభిషేకం కూడా చేస్తున్నారు జంట నాగులకి దండం పెట్టేసుకొని. ఒకసారి గుడి ఎలా ఉందో మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ అయ్యప్ప స్వామి, శివుడు, వినాయకుడు అండ్ వచ్చేసి ఆంజనేయ దేవుడు, ఆంజనేయ స్వామి అండ్ అమ్మవారు, సాయిబాబా కూడా ఉంటారు పైన. సో ఇక్కడ చూసారా ప్రాణం ఎలా అలా చేస్తున్నాడో, టెంపుల్లో పడుకుంటారంట, ఇంటికి రమ్మంటే రాడంట. సో ఇలా అల్లరి చేస్తున్నాడని సాయిబాబా దగ్గరికను అమ్మవారి దగ్గరికి వెళ్ళకుండా బయలుదేరుతున్నాము ఇంటికి. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ రెండు కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ నుంచి ఏమంటే ఇంటికి వచ్చేస్తున్నాము. చూడండి ఎంతైనా దీపావళి కార్తీక మాసం అంటే మన హిందువులకి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. చూడండి ఇంటి నిండా ఎలా లైట్స్ పెట్టారో, మొత్తం చాలా బాగుంది కదా. లైటింగ్స్ పెట్టి ఇలా చేయడం వల్ల హోమ్కి చాలా మంచి కళ వస్తుంది కదా. సో ఇది వచ్చేసి మిడ్లాండ్ బేకరీ. ఇక్కడ నేను చాలామంది సెలబ్రిటీస్ చూశాను, చిన్న చిన్న సెలబ్రిటీస్ని నేను చాలాసార్లు చూశాను. అండ్ ఎక్కువగా ఈ ఏరియాలో సీరియల్ యాక్టర్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళు ఎక్కువగా ఈ మిడ్లాండ్ బేకరీని ప్రిఫర్ చేస్తారు. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తింటారు, నేను చాలాసార్లు చూశాను. సో మేము కూడా వెళ్తూ ఉంటాము. ఇది వచ్చి లీలా సెంటర్ అండ్ శారీస్ అయితే చాలా బాగుంటాయి. నేను ఒకసారి రెండు సార్లు వెళ్ళాను బట్ నేను తీసుకోలేదు. సో ఇక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేస్తున్నాను. ఇంటికైతే వచ్చేసాము. బైక్ పార్క్ చేసి ఇంట్లోకి రాకుండా వాళ్ళ డాడీ ఎక్కడికన్నా వెళ్తారేమో అని ప్రణవ్, వాళ్ళ డాడీ వచ్చేంత వరకు మెట్లు అనేది ఎక్కడండి. సో ఇంటికైతే వచ్చేసాము. ఇంటి ముందుకు చెప్పాను కదా, మాసం మొత్తం పెట్టేసుకుంటానని దీపాలు తులసం దగ్గర పూజ చేసి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళాను. సో ఇప్పుడైతే ఇంట్లోకి తాళం తీయకుండా తలుపు ఎలా వస్తుందో తలుపు కొడుతున్నాడు మా పిల్ల. ఒక్కోసారి తలవాడికి అయితే ఏంటో ఏదో చేస్తూ ఉంటాడు. చూడండి స్నాక్ ఐటెం తెచ్చుకున్నాడు, అవి అంటే లోపలికి తీసుకెళ్తున్నాడు. చూడండి ఎలా తీసుకెళ్తున్నాడో. సో ఇప్పుడైతే మనందరి కోసం ఇన్స్టెంట్ రవ్వ లడ్డు ఎలా చేస్తారనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నాను. ఆ ఘీలోనే రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తీసి పక్కకు వేసుకున్న తర్వాత రవ్వ తీసుకున్నాను. ఒక కప్పు
రవ్వ తీసుకొని ఘీలో బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని జాగ్రత్తగా తిప్పుకోవాలి, లేకపోతే రవ్వ అనేది తొందరగా మాడిపోతుందండి. సో తిప్పుతూ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇలా వచ్చింది. సో దీనికి ఐస్ అండ్ షుగర్ అంటే షుగర్ని పౌడర్ లాగా చేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేను పౌడర్ చేశాను, కొన్ని ఏలక్కాయలు కూడా వెలాచి చేసి రోస్ట్ చేశాను. ఫస్ట్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్ ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోస్ట్ చేసి పక్కకు పెట్టుకున్న రవ్వని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని వేసుకోవాలి. షుగర్ కూడా యాడ్ చేయాలి. ఇది బాగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని బాగా మిక్స్ చేద్దాము. ఇలా బిస్కుతో మిక్స్ చేస్తున్నాను. నేనైతే కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయాలి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసాను. సో ఈ డ్రై ఫ్రూట్స్ అందులో మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. సో కొంచెం పాలు వేడియే కలపాలండి. వేడి వాటితోనే కలపాలి, అప్పుడే బాగుంటుంది. కొంచెం వేడి చల్లారేంత వరకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండ చుట్టుకోవాలి. రవ్వ లడ్డుని ఉండలు ఉండలుగా చుట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా యమ్మీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యమ్మీ యమ్మీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే వదలకుండా తింటారు. ఇన్స్టెంట్గా చేసుకునేవే అన్నీ మన ఇంట్లో ఉండేవే, ఎందుకంటే ఎక్కువగా మన ఇంట్లో మిల్క్ ఉంటాయి అండ్ సూజీ రవ్వ కంపల్సరీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి, ఎలాచీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. సో అన్నీ అవైలబిలిటీలో ఉండేవే. ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డు. సరే ఒకసారి ట్రై చేసి ఫ్రెండ్స్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే పిస్తా పప్పు కట్ చేసి గార్నిష్ చేశాను. సో ఒకసారి తుంపి చూపిస్తాడంట వెంకట్, చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎంత స్మూత్గా ఉందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, ఇవి శారీస్. మా ఫ్రెండ్ ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది. సో తన దగ్గర అవైలబిలిటీలో ఉన్న కలర్స్ అని చూపించింది నాకు. సో నాకు ఎలాగో ప్రణవ్ బర్త్డేకి కావాలని చెప్పేసి నేను ఈ 4 కలర్స్ పంపించింది తను. సో ఈ 4 కలర్స్లో నేనైతే నాకు ఈ యాష్ కలర్ అండ్ మెరూన్ కలర్ అంచు ఉన్న ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో వెంకట్ కూడా ఇదే సెలెక్ట్ చేశారు. నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎవరికి ఏ కలర్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో శారీస్ అయితే చాలా బాగున్నాయి. బ్లౌజ్ అయితే రెడీమేడ్ బ్లౌజ్, స్టిచ్ చేసిందే వస్తుందంట. సో ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది, అందుకే ఇవి తీసుకుంటున్నాను నేను. సో ఇదేమంటే నెక్స్ట్ డే వ్లాగ్. ఈ కార్తీక మాసం కాబట్టి ఎక్కువగా టెంపుల్కే వెళ్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి సన్నత్ నగర్ డిమార్ట్ ఏరియా. సో ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసి బల్కంపేట అమ్మవారి టెంపుల్. చాలా రోజులు అయిపోయింది వెళ్ళేసి. సో ఎలాగో ఫ్రైడే కాబట్టి అమ్మవారి టెంపుల్కి ఎక్కువగా వెళ్తాం కదా. సో అందుకని జనాలు అయితే లేరు అందు లోపల భయపడుకుంటూ వెళ్ళాను. బట్ జనాలు అయితే లేరు కాబట్టి ప్రణవ్తో సేఫ్ అనిపించింది. అందులోనే మేము లాస్ట్ మూమెంట్లో గుడి స్టాప్ చేసే మూమెంట్లో వెళ్ళాం కాబట్టి ఇంకా జనాలు ఎవరు లేరు. ఇక్కడ వచ్చేసి చెప్పులు అనేవి బయట విప్పేసి లోపలికి వెళ్తున్నాము. అమ్మవారి టెంపుల్ చాలా రోజులు అయిపోయింది. సో కార్తీక మాసం ఎక్కువ శోభతో ఉంటుంది కదా, భక్తులతోని దీపాలతోని. సో భక్తులు అయితే చాలా తక్కువగా ఉన్నారు, దీపాలు మాత్రం పెట్టేశారు. సో అక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలము. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ దగ్గర ధ్వజస్తంభం. ధ్వజస్తంభం చూడండి, పసుపు కుంకుమంతో కలకలాడిపోతుంది. సో ఇదేంటంటే ఎప్పటిలాగా లోపలికి ఎంట్రీ అటు సైడ్ నుంచి లేదు, ఇటు సైడ్ మనం దర్శించుకొని బయటికి వచ్చే స్థలం నుంచి లోపలికి ఎన్ని పంపిస్తున్నారు అదేంటో నాకు అర్థం కాలేదు. సో బట్ ఇప్పుడైతే చూడండి లోపలికి వెళ్తున్నాము. ఇటు చుట్టూ మొత్తం ఇక్కడ దీపాలు పెట్టారు. దీపాలు పెట్టడానికి ప్లేస్ ఎక్కడా కనిపించలేదు నాకు. సో అందుకని పెట్టిన చోట
దీపాలలో ఆయిల్ వేసుకుంటూ వెళ్ళాను. అదొక సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. సో ఇక్కడ ఎవరో 365 ఒత్తులు వెలిగించారు, అందులో ఆయిల్ వేయడానికి ప్లేస్ కనిపించలేదు నాకు. సో ఎందుకులే అని అక్కడ గడప మీద పెట్టిన దీపానికి అయితే ఆయిల్ వేశాను, ఈ అమ్మవారి పాదాలు. సో ఇక్కడైతే ఇవాళ ఫ్రైడే కాబట్టి కుంకుమ పూజ జరిగినట్టుగా ఉంది. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, చూడండి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని. చెప్పాను కదా కిందకి దర్శనానికి వెళ్తున్నాము ఇటు సైడ్ నుంచి. సో చూడండి, నేను ఫస్ట్ టైం అంతకుముందు వెళ్ళినప్పుడైతే నన్ను అటు సైడ్ నుంచే పంపించారు. ఈ మధ్య ఏమన్నా మార్చారో నాకైతే తెలియదు. బట్ కరోనా వల్ల ఇటు పంపిస్తున్నారో కూడా నాకు అయితే అర్థం కాలేదు. సో కొంతవరకు అయితే బయట నుంచి తీశాను అమ్మవారిని. జాగ్రత్తగా గమనించండి, మీకు కూడా అమ్మవారి దర్శనం అవుతుంది. క్లియర్గా అయితే తీయలేకపోయాను, ఎందుకంటే నాకు అక్కడ తీయనీయలేదు. ప్రతి టెంపుల్లోనూ అంతే కదా తీయనీయరు. సో బట్ చూడండి, కనిపిస్తుంది, నెమ్మదిగా చూడండి. అమ్మవారు ఇక్కడ కనిపించారు, చూడండి, కనిపించారు కదా. సో దర్శించుకున్నారు కదా, ఇక్కడ తీస్తుంటేనే తీయొద్దని నాకు చెప్పారు. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికైతే వచ్చాను. అవతల సైడ్ టెంపుల్లో అయినా దర్శనం చేసుకుందాం అనుకున్నాను, బట్ అప్పటికే క్లోజ్ చేసేసారు. అక్కడక్కడ దీపాలు అయితే పెట్టేసున్నాయి కాబట్టి గుడిలో ఎక్కడైనా అమ్మవారే ఉంటుంది కాబట్టి అందుకని కొన్ని దీపాలకైతే ఆయిల్ వేసేసి దర్శనం చేసుకొని వచ్చేస్తున్నాము బయటికి. చూడండి, గుడి నిండా దీపాలు ఉంటే ఎంత అందంగా ఉందో, వ్యూ అయితే ఎంత బాగుందో. ఇంతకుముందు మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ కూర్చొని ప్రసాదం తింటూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఆ స్కోప్ లేకుండా అయిపోయింది. చూడండి, ఇటు నుంచి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రణవ్ పాలు తాగుతున్నాడు, చాలా చిన్నవాడు. అప్పుడు వాటర్ తాగించాలో లేదో కూడా తెలియని అంత చిన్నతనం. సో నాకు అది గుర్తు వచ్చింది, అది షేర్ చేసుకుంటున్నాను వెంకట్తోనే. సో ఇక్కడైతే దీపం వెలిగిస్తుంటే ప్రణవ్ అల్లరి చేస్తూ అటు పరిగెత్తాడు, అందుకే తీయలేకపోయాడు. ఇక్కడైతే అమ్మవారిని మళ్ళీ దర్శనం చేసుకుంటున్నాను. చూడండి, అమ్మవారి చుట్టూ ప్రమిదలు పెట్టి దీపాలు పెట్టేశారు. చూడండి, ప్రణవ్ రానే రావట్లేదు. సో ఇక్కడైతే చీరలు అమ్ముతున్నారు. ఇంతకుముందుకు నేను వచ్చినప్పుడు ఇక్కడ ప్లేస్లో దీపాలు పెట్టి పెద్ద ఇనుప స్టాండ్ లాగా ఉండేది, అది తీసేశారు అని చెప్తున్నాను. ఇక్కడైతే శారీస్ అమ్ముతున్నారు ఎప్పటిలాగా. సో ఇదే ఫ్రెండ్స్ వెల్కమ్ పెట్టే అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో. సో ఇక్కడ నుంచి అయితే నేను బయటికి వచ్చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్ నుంచి రావాల్సి వచ్చింది, అప్పటికే క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడైతే చెప్పులు వేసుకోవడానికి వచ్చేసాము. చెప్పులు వేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడి నుంచి స్టార్ట్ వాళ్ళిద్దరు ఎక్కి పంపిస్తాము. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇదేంటంటే సనత్ నగర్ దగ్గర లోపలికి వచ్చాక బ్రిడ్జి ఉంటుంది కదా, బ్రిడ్జి కింద నుంచి బయటికి రావాలి. సో అది షూట్ చేశాను నేను. చూడండి, నైట్ వ్యూ ఎంత బాగుందో లైటింగ్స్ తోటి, చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో నైట్లో లైటింగ్ చూడడం కోసమే అనుకుంటా ఎక్కువ శాతం సాయంత్రం పూట బయటికి వెళ్ళే వాళ్ళం కదా. అప్పటి రోజులు ఎప్పుడు వస్తాయో ఏంటో నాకైతే అర్థమే కావట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఈ మాస్కులు కట్టుకొని భయం భయంగా తిరగాలో తెలియట్లేదు. సో ఇప్పుడైతే రేపు పూజకి పువ్వులు తీసుకోవడానికి వెళ్తున్నాను. సో మాకు దారిలోనే ఉంటాయి. సో అవి తీసుకొని ఇంటికి వెళ్దాము అని అనుకున్నాను. సో ఏంటంటే చెప్పాను కదా నేను దసరా మూమెంట్లో ఎప్పుడైనా పూజ చేయించుకోవడానికి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తాము. సో ఈసారి కొంచెం లేట్ అయింది, నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, వెళ్ళలేకపోయామని చెప్పాను కదా. సో అక్కడి నుంచి ఇక్కడ పూలు తీసుకుందామని వస్తే ఆమె పూలు తీసుకునే ఆమె లేదు. సో అక్కడి నుంచి పక్క షాప్కి వెళ్తున్నాను. చూడండి, పూలు అయితే చాలా చాలా బాగున్నాయి. సో చూడండి, తీసుకుంటున్నాము పూలు అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, కనకాంబరాలు ఎంత అందంగా ఉన్నాయో, మల్లె పువ్వులు, విరజాజులు అన్నీ ఉన్నాయి, చామంతులు, గులాబీలు, బంతిపూలు, మరువం కట్టిన పూలు కూడా ఉన్నాయి. సో అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాము, ఇంటికి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్ మై ఫ్రెండ్స్.